మనందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, యువతకి దశ దిశ నిర్దేశకుడు, మరొక 40 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆమదలవలస నియోజకవర్గం సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి తండోపు తండాలుగా విచ్చేసినటువంటి మా ఆమదలవలస నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వరకు ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకోండి, రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తిరుగులేదు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్న పిల్లి జగన్మోహన్ రెడ్డి వరకు మన ప్రభుత్వం రాబోతుందన్న సౌండ్ ఒక్కసారి వినిపించండి, వినిపించండి. తిరుగులేనటువంటి మెజారిటీతో ఈ ఆమదలవలస నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా గెలిపించడానికి మన అందరి ముందుకి మన సోదరులు ఈ రాజకీయాలలో చెలగాటమాడడానికి పుట్టినటువంటి వ్యక్తి. ఆమదలవలస నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి ఏ ఆపదున్నా ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ కూడా అభిమానంగా సొంత కుటుంబ సభ్యులాగా చూసుకునేటటువంటి నిత్యం ఉదయించే సూర్యుడు మన కోన రవి అన్న గారు. ఆయనకి మరి అలాగే మీ సోదరుడుగా నాకు రాబోయే ఎన్నికలు మే 13వ తేదీన బ్యాలెట్ బాక్సులు కూడా బద్దలైపోవాలి, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైనటువంటి మెజారిటీతో మా ఇద్దరిని కూడా గెలిపించి మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానానికి సేవ చేసే అవకాశం మా ఇద్దరికి కూడా కల్పించాలని ఆమదలవలస నియోజక ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మాకొక ధైర్యం ఉంది, మీరు చూపించే అభిమానంతో పాటు మన నాయకుడు చంద్రన్న తాలూకా సహకారం కూడా మాకుంటుందనే ధైర్యం ఉంది. ఆయన తాలూకా సహకారంతో ఆమదలవలస నియోజకవర్గంలో ఏ సమస్యలు లేకుండా ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ కూడా మేము ఉంటాం. ఆ రోజుల్లో మేమే చెప్పాం, షుగర్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత మళ్ళీ ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో మన యువతీ యువకులకి ఉపాధి ఇచ్చే కేంద్రం తయారు చేయబోయేది, మళ్ళీ మేమే చేస్తామని కూడా ఇక్కడ ప్రజలకు హామీ ఇస్తున్నాం. అలాగే ఆమదలవలస నియోజకవర్గ ప్రజానికానికి ఇక్కడే స్థానికంగా కంపెనీలు పెట్టి ఈ ఆమదలవలస వలస వెళ్లకుండా వలసలు వచ్చే ప్రాంతంగా తయారు చేయడానికి చంద్రన్న తాలూకా సహకారంతో కృషి చేస్తామని ప్రజలకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మాకు కావాల్సింది మీ నమ్మకం, మీ ధైర్యం కావాలి. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా గతంలో మీరు చూశారు, ఇక్కడ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఏం జరిగింది ఆమదలవలసలో? నదిలో ఇసుక లేకుండా చేశారా లేదా? ఇసుక దోపిడీ చేస్తున్నారా లేదా? ఈ రోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆమదలవలస నియోజకవర్గంలో కనీసం 15 కిలోమీటర్ల రోడ్డు, శ్రీకాకుళం నుంచి ఆమదలవలసకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు చేసుకోలేని వ్యక్తులు మీ జీవితాలు బాగు చేస్తారా అని అడుగుతున్నాను, మీకెవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. అందుకనే ఆ దుర్మార్గపు పార్టీకి అంతం పలకాలి, చరమగీతం పలకాలి, మళ్ళీ శ్రీరామరాజ్యానికి శ్రీకారం చుట్టండి. ఆ శ్రీరాముడు లాగా ఉన్నటువంటి మన చంద్రన్న అందరికీ కూడా అన్న, ఆడపడుచులకి, యువతీ యువకులకి, కుటుంబాలకి అందరికీ ఆదుకునే వెన్న లాంటి మనసు మన చంద్రన్నది. అటువంటి చంద్రన్నని 5 సంవత్సరాలు దూరం చేసుకున్నందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం కన్నీళ్లు పెట్టింది, ఈ శ్రీకాకుళం జిల్లా అనాదిగా మారింది. మరింకా రోజులు మనకొద్దు, మన చంద్రన్న మనకు కావాలి, చంద్రన్న ముఖ్యమంత్రి కావాలి. దానికి ఆమదలవలస నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో ఓట్లేయండి. ఇందాకే చెప్పాను, ఈ రోజు కరెంటు ఆ ఫ్యాన్ వేయడానికి ఎక్కడా కూడా పవర్ లేదు, పని చేయట్లేదు, ఫ్యాన్ అస్సలు తిరగట్లేదు, రెక్కలు విరిగిపోయాయి. పవర్ అంతా ఎక్కడుంది? మన సైకిల్ దగ్గరే పవర్ ఉంది. ఏంటా పవర్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్. ఆ పవర్ తో సైకిల్ ని బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో చంద్రన్న నడిపించబోతున్నారు. మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారంతో వచ్చే 5 సంవత్సరాలు మీరు చూస్తారు.
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి ఆ ముగ్గురు నాయకులు కూడా మన కోసం కృషి చేయబోతున్నారు. అంత పెద్ద మహాయోధులే మన కోసం అంగీకరించి ఒక తాటి మీదకు వస్తే వాళ్ళని గెలిపించడానికి మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోలేమా అని ఆముదాల వలస ప్రజలందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను. రండి, కదలి రండి, తెలుగు వారు ఉద్యమించండి, తెలుగుడి సత్తాని చాటండి, మన పవర్ ఏంటో మనం చూపించుకుందాం. సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తే మన రాష్ట్రానికి శుభం జరగబోతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఎవరిని? ఉదయించే సూర్యుడు కోన రవికుమార్ అన్న గారిని, అలాగే ఎర్రన్న వారసుడుగా మూడోసారి పోటీ చేస్తున్నాను. 10 సంవత్సరాలు ఢిల్లీలో మన సమస్యల గురించి, రైల్వే స్టేషన్ గురించి, మనం అందరి ప్రజల సమస్యల గురించి, రాష్ట్ర సమస్యల గురించి పోరాటం చేశాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఢిల్లీలో దుమ్ము రేపే విధంగా మళ్ళీ కష్టపడతానని ప్రజలకందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మమ్మల్ని గెలిపించి మీకు సేవ చేసుకునే మహాభాగ్యం మా కల్పించండి. ఆముదాల వలస ప్రజలకందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, చంద్రన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.